నేను ఇంతవరకు ఎప్పుడు ఒక కన్నడ సినిమాని కన్నడ వర్షన్ థియేటర్లో చూడలేదు. ఇన్ ద యుఎస్ ఆర్ నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక కన్నడ మూవీ రిలీజ్ అవుతుంది, ఆ సినిమాని థియేటర్లోనే చూడాలి, అది కూడా ప్రీమియర్ షోనే చూడాలి, ఆ షో ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అని ఫిక్స్ అయ్యి ఈ సినిమాని ఈ థియేటర్లో నేను చూడటానికి రావడం జరిగింది. అండ్ ఈ సినిమా చూడటం జరిగింది. అండ్ ఈ మూవీని చూడడానికి ద బిగ్గెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ టు పే మై ట్రిబ్యూట్ టు లేట్ పునీత్ రాజ్ కుమార్ సార్. కన్నడ ప్రజలు ముద్దుగా అప్పు అని పిలుచుకునే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సార్. యాక్చువల్గా ఈ సినిమా చూసేటప్పుడు ఆయన కనిపించిన ప్రతి ఫ్రేమ్, ఆయన చూసినప్పుడు స్క్రీన్ మీద అసలు అన్బిలీవబుల్ ఫ్యాక్ట్ అనమాట. ఏంటి ఈయన మనకి ఇంకా మళ్ళీ కనపడరా, ఇంకా ఈయన సినిమాలు మనం చూడలేమా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఎవ్రీ ఫ్రేమ్లను నాకు వచ్చింది థియేటర్లో ఈ సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ ఎమోషనల్. సో నాకే ఇలా ఉంటే ఇంకా పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్కి కానీ కన్నడ ప్రజలకు కానీ ఈ సినిమాని థియేటర్లో చూసే వాళ్ళు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనేది డెఫినెట్గా నేను అర్థం చేసుకోగలుగుతాను. సో ఈ సినిమాని మనం చూసింది ఓన్లీ పునీత్ రాజ్ కుమార్ కోసమే కదా అని చెప్పి ఈ సినిమా సూపర్ డూపర్గా ఉంది, ఫెంటాస్టిక్గా ఉంది, వండర్ఫుల్గా ఉంది అని నేను చెప్పను. కానీ దిస్ మూవీ ఈజ్ అ వెరీ వెల్ మేడ్ మూవీ. యాక్చువల్గా పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసే బోల్డ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ సిచ్యువేషన్స్ కనుక డిఫరెంట్గా ఉంటే, మనకి సడన్గా మన పునీత్ రాజ్ కుమార్ గారు లేరు అన్న విషయం కనుక జరక్కపోయి ఉండుంటే ఈ సినిమా ఒక సెలబ్రేషన్ అయి ఉండేది. అండ్ పునీత్ రాజ్ కుమార్ గారి ఫ్యాన్స్ థియేటర్లో ఒక పెద్ద బ్లాస్ట్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ సీన్స్, మనకి హై ఇచ్చే సీన్స్ ఆయన యాక్టింగ్ ద్వారా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద్వారా, ఆ స్లోమో షార్ట్స్ ద్వారా అండ్ ఆ యాక్షన్ సీన్స్ ద్వారా మనకి ఈ డైరెక్టర్ ఇచ్చారనమాట. ఈ స్టోరీ యాక్చువల్గా మనం ఇంతకుముందు సినిమాల్లో చాలా సినిమాల్లో చూసిన కైండ్ ఆఫ్ స్టోరీ లైనే. అదే స్టోరీ లైన్ని కొంచెం డిఫరెంట్గా డీల్ చేశారు. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్, ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగే పెట్టుకొని సెకండ్ హాఫ్ని కొంచెం ఎమోషనల్గా డ్రైవ్ చేసి ఆ సెకండ్ హాఫ్లో ఉన్న ఎమోషన్ని డెఫినెట్గా ఆడియన్స్కి కనెక్ట్ చేశారు. అండ్ ఆ సెకండ్ హాఫ్లో ఉన్న ఎమోషన్ ఆడియన్స్కి కనెక్ట్ అయింది కాబట్టి ఈ సినిమా స్టోరీ లైన్ కొంచెం రెగ్యులర్గా ఉన్నా పర్లేదు, ఆ రెగ్యులర్గా ఉన్న స్టోరీ లైన్ని కొంచెం నీట్గానే, క్లాస్గానే, ఎక్కడా మరీ మనల్ని సావగొట్టకుండా చూపించారు కదా అన్న ఫీలింగ్ అయితే మనకి డెఫినెట్గా వస్తుంది. అండ్ ఇంక ఈ సినిమాలో టెంప్లేటెడ్ ఫార్మాట్లోనే ఈ సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కానీ, ఫస్ట్ హాఫ్లో హీరో ఇంట్రడక్షన్ షార్ట్స్ కానీ, అండ్ హీరోకి హీరోయిన్కి మధ్యలో ఉన్న సీన్స్ కానీ, ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికే సెకండ్ హాఫ్లో వాళ్ళు పెట్టుకున్న ఎమోషనల్ స్టోరీ కానీ, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్లైమాక్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ రెగ్యులర్ మనం ఇంతకుముందు చూసిన సినిమాల్లోనే. కానీ ఈ రెగ్యులర్ సీన్స్ని జేమ్స్ డైరెక్టర్ కొంచెం డిఫరెంట్గానే మనకి చూపించారు. అండ్ మెయిన్గా యాక్షన్ సీన్స్ విల్ స్టాండ్అవుట్, ఎమోషనల్ సీన్స్ మనకి కనెక్ట్ అవుతాయి. అండ్ యాక్షన్ లవర్స్కి అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ మంచిగా నచ్చుతాయి. అండ్ యూ కెన్ హ్యాపీలీ వాచ్ ద మూవీ. అండ్ కొంచెం మనకి స్టోరీ రెగ్యులర్గానే అనిపించినా దిస్ ఈస్ డెఫినెట్లీ అ వాచబుల్ మూవీ. ఈ సినిమాని యాక్చువల్గా టెక్నికల్ స్టాండర్డ్స్ ప్రకారం చాలా హైగా తీశారు. విజువల్స్ ఆర్ లుకింగ్ స్టన్నింగ్. అండ్ పునీత్ రాజ్ కుమార్ కానీ, పునీత్ రాజ్ కుమార్తో పాటు యాక్ట్ చేసిన విలన్స్ అందరు కానీ, మెయిన్గా శ్రీకాంత్ కానీ, శరత్ కుమార్ కానీ, వీళ్ళందరూ చాలా చాలా మంది విలన్స్ ఉన్నారనమాట. యూ నేమ్ ఏ విలన్ హీఈస్ దేర్ ఇన్ దిస్ మూవీ అన్నట్టు ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ స్టైలిష్. ఆ గ్యాంగ్స్టర్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఆ అట్మాస్ఫియర్ని ఈ మూవీలో సూపర్బ్గానే చూపించారు. అండ్ ఆ సోల్జర్స్ మీద సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ డెఫినెట్గా వండర్ఫుల్గా పిక్చరైజ్ చేశారు. అండ్ పునీత్ రాజ్ కుమార్ గారి విషయానికి వస్తే హీ డిడ్ అ గ్రేట్ జాబ్ యాజ్ యూజువల్. ఆయన ఫ్యాన్స్కి కావాల్సినట్టు, ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసేటట్టు ఎక్కడ కావాలంటే అక్కడ ఆయన హై ఇచ్చుకుంటూ ఆయన యాక్టింగ్ ద్వారా, డాన్సింగ్ ద్వారా, డైలాగ్స్ ద్వారా, ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఫెంటాస్టిక్గా ఆయన యాక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాకి డైలాగ్స్ చెప్పింది పునీత్ రాజ్ కుమార్ గారి బ్రదర్ శివరాజ్ కుమార్. అండ్ ఐ కెన్ ఫీల్ ఆయన ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎంత ఎమోషనల్ ఫీల్ అయి ఉంటారని డెఫినెట్గా నేను అర్థం చేసుకోగలుగుతాను. అండ్ పునీత్ రాజ్ కుమార్ గారి కోసమే కాదు, ఈ సినిమాలో ఉన్న అదర్ ఎలిమెంట్స్ కోసం కూడా కొంచెం రెగ్యులర్ స్టోరీ అయినా ఈ సినిమాని మనం డెఫినెట్గా చూసి మన ట్రిబ్యూట్ పునీత్ రాజ్ కుమార్ గారికి రెస్పెక్టబుల్గా మనం పే చేయొచ్చు. అండ్ ఈ జేమ్స్ అనే సినిమా పునీత్ రాజ్ కుమార్ గారిని మనకి గుర్తు చేస్తూ, పునీత్ రాజ్ కుమార్ గారు లేరా అన్న కైండ్ ఆఫ్ విషయాన్ని మనకి చాలా హార్డ్ హిట్టింగ్గా చెప్తూ చాలా ఎమోషనల్గా ఈ సినిమా ఎండ్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్లో రోలింగ్ టైటిల్స్ అయితే డెఫినెట్గా నాకు తెలియకుండానే కొంచెం కళ్ళు తడిచినాయా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఈ సినిమా గురించి నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండుంటే ఈ సినిమా గురించి నేను ఇంకో రకంగా మాట్లాడేవాడిని. బట్ ఈ సినిమా నేను చూసిన రీజన్ వేరు,
అలా అని ఈ సినిమా నన్ను కంప్లీట్ గా డిసప్పాయింట్ చేయలేదు. ఐ కైండ్ ఆఫ్ వాచ్డ్ ఇట్, ఐ కైండ్ ఆఫ్ ఎంజాయిడ్ సర్టన్ సీన్స్ ఇన్ దిస్ మూవీ, దో ద స్టోరీ ఇస్ రెగ్యులర్. ఓవరాల్ గా పునీత్ రాజ్ కుమార్ గారికి ఒక మంచి ట్రిబ్యూట్ ఈ సినిమాతో మనం పే చేస్తున్నాం అన్న ఫీలింగ్ తో ఈ థియేటర్ లోంచి బయటకు వెళ్తున్నాను. అండ్ వి మిస్ యూ సార్, పునీత్ రాజ్ కుమార్ సార్, మీలో ఉన్న ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ని, ఒక గ్రేట్ యాక్టర్ ని మీ ఫ్యాన్సే కాదు మేము కూడా మిస్ అవుతున్నాం. అండ్ వి మిస్ యూ సార్, పునీత్ రాజ్ కుమార్ సార్, వి మిస్ యూ.